రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే భారీ వర్షాలు కురిశాయి. గత 10 రోజులుగా ఎడతెరపిలు లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంగలు పొంగి పొల్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, మహబూబాద్ జిల్లాలను వర్షాలలో అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలు, వరదలతో అక్కడ జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. తాజాగా రాష్ట్రంలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్గఢ్ పై బలంగా ఉందని తెలిపారు. నైరుతి ఋతుపవనాలు సైతం మరో 4 రోజులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే వాతావరణంలో మార్పులు ఉంటాయని తెలిపారు. కొండ మేఘాలతో ఉంటుందని తెలిపారు. కొంతమేర వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయని కూడా చెప్పారు. భారీ వర్షాలకు మాత్రం ఎక్కడ అవకాశం లేదని తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గాలుల వేగం గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారీ వర్షాలు లేనందున రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చని తెలిపారు.